हेलो स्टूडेंट्स गुड्स एंड सर्विसेज टैक्स फंडामेंटल्स अने सब्जेक्ट मैं डिस्कस नेक्स्ट टॉपिक कॉम्प्रिहेंसिव स्ट्रक्चर ऑफ जीएसटी मॉडल इन इंडिया भारत देश में जीएसटी या समग्रम निर्माण भारत देश में जीएसटी या समग्रम निर्माण అంటే ఇండియాలో జీఎస్టీ మోడల్ ఏ రకమైన స్ట్రక్చర్ ప్రకారం ఏ రకమైన సిస్టం ప్రకారం ఏ రకమైన డిజైన్ ప్రకారం ఇండియాలో జీఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతున్న జీఎస్టీ మోడల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ టాపిక్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం బేసిక్గా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న జీఎస్టీ మోడల్ ఏంటంటే డ్యూయల్ జీఎస్టీ మోడల్ డ్యూయల్ జీఎస్టీ మోడల్ ద్వంద్వ జీఎస్టీ మోడల్ ద్వంద్వ జీఎస్టీ నమూనా ఈ డ్యూయల్ జీఎస్టీ మోడల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అసలు ఈ డ్యూయల్ జీఎస్టీ మోడల్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ డ్యూయల్ జీఎస్టీ మోడల్ ప్రకారం జీఎస్టీ ఏ అంశాలపై ఏ విధంగా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం రైట్ ఈ క్లాస్లో భాగంగా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీఎస్టీ అంటే జీఎస్టీ యొక్క పరిచయం లేదా ఉపోద్ఘాతం జీఎస్టీ ఇస్ నోన్ యాజ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ అనగా వస్తువులు మరియు సేవలపై విధింపబడే పన్ను జీఎస్టీ ఈజ్ యాన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జీఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను ఈ జీఎస్టీ అనే పరోక్ష పన్ను గతంలో ఉండేటువంటి అనేక రకాలైన పరోక్ష పన్నులను తనలో విలీనం చేసుకుని ఒక ఏకైక పరోక్ష పన్నుగా ఆవిర్భవించడం జరిగింది అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం ఏ రకాలైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవో వాటన్నిటిని కూడా సబ్జ్యూమ్ చేసి జీఎస్టీ అనే వన్ అండ్ ఓన్లీ సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్గా జీఎస్టీ అవతరించడం జరిగింది ప్రీవియస్గా ఉన్నటువంటి ఏ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని జీఎస్టీ తనలో సబ్జ్యూమ్ చేసుకుందంటే ఎక్సైజ్ డ్యూటీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఎట్సెట్రా ఈ విధంగా ఎక్సైజ్ సుంకము విలువ ఆధారిత పన్ను సేవా పన్ను మొదలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని సబ్జ్యూమ్ చేసుకుని జీఎస్టీ సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్గా అవతరించడం జరిగింది ఈ జీఎస్టీని మన ఇండియాలో ఎప్పటి నుంచి అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే జీఎస్టీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1 జూలై 2017 2017 జూలై 1 నుండి భారతదేశంలో జీఎస్టీ అనే ఏకైక పరోక్ష పన్ను అమలులోకి రావడం జరిగింది రైట్ జీఎస్టీ అనే ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేసి మనం నేర్చుకున్నాము జీఎస్టీ అనేది సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అయిన జీఎస్టీ దేని మీద ఛార్జ్ అవుతుంది అంటే జీఎస్టీ ఈజ్ లెవీడ్ ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జీఎస్టీ ఈజ్ లెవీడ్ ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తు సేవల సరఫరాపై జీఎస్టీ అనే పరోక్ష పన్ను విధించబడును జీఎస్టీ ఇన్ ఇండియా ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ మల్టీ స్టేజ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ దట్ ఈజ్ లెవీడ్ ఆన్ ఎవ్రీ వాల్యూ ఎడిషన్ జీఎస్టీ అనేది భారతదేశంలో ఒక నిర్మాణాత్మకమైన బహుళ దశ గమ్యస్థాన ఆధారిత పన్ను ఈ పన్ను ఏ సూత్రం ఆధారంగా విధింపబడుతుంది అంటే వాల్యూ ఎడిషన్ జోడించిన విలువ అనే సూత్రం ఆధారంగా ఈ పన్ను విధించబడుతుంది జోడించిన విలువ ఆధారంగా అంటే వస్తువులు లేదా సేవలు వాటి యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఈ జర్నీలో మధ్యలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్లో ఏ స్టేజ్లో అయితే
ఆ సర్వీస్కి ఉన్నటువంటి వాల్యూకి ఫర్దర్గా ఎంత వాల్యూ అయితే యాడ్ చేస్తారో ఆ ఫర్దర్గా యాడ్ చేసే వాల్యూ మీద మాత్రమే ఛార్జ్ అయ్యే ట్యాక్స్ జిఎస్టి. అందుకే జిఎస్టి ఈజ్ ఏ ట్యాక్స్ విచ్ ఈజ్ ఛార్జ్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యూ ఎడిషన్. జిఎస్టి అనే పన్ను ఏ సూత్రం ఆధారంగా విధించబడుతుంది అంటే జోడించిన విలువ ఆధారంగా ఈ జిఎస్టి అనే పన్ను విధింపబడుతుంది. జిఎస్టి ఈజ్ ఏ సింగిల్ డొమెస్టిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లా ఫర్ ది ఎంటైర్ కంట్రీ. మొత్తం దేశానికి అంతటికీ జిఎస్టి అనేది ఏకైక దేశీయ పరోక్ష పన్ను చట్టము. అంటే ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్కి సంబంధించి ఉన్నటువంటి లాస్ ఏంటంటే ఓన్లీ వన్ లా, దట్ ఈస్ ఇండైరెక్ట్, దట్ ఈస్ జిఎస్టి లా, జిఎస్టి చట్టము. అంటే మొత్తం దేశానికి అంతటికీ ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి సింగిల్ లా ఏంటంటే ద లా ఆఫ్ జిఎస్టి. అందుకే దీని తెలుగులో ఏమంటారంటే జిఎస్టి అనేది ఏకైక దేశీయ పరోక్ష పన్ను చట్టము. దేశీయంగా పరోక్ష పన్నులకు సంబంధించి ఏ రకమైన చట్టం ఉందంటే ఏకైక పరోక్ష పన్ను చట్టం ఉంది, అది ఏ చట్టం అంటే జిఎస్టి. రైట్. సరే, జిఎస్టి అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి ముందు జిఎస్టిలో అనేక రకాలైన ట్యాక్సెస్ సబ్జ్యూమ్ అయిపోయినవి. అంటే జిఎస్టి అనే పన్ను భారతదేశంలో ప్రవేశించడానికి ముందు అనేక రకాలైన గతంలో విధింపబడేటువంటి పరోక్ష పన్నులన్నీ రద్దయిపోయి అవన్నీ కూడా జిఎస్టిలో విలీనమైపోయినాయి. అంటే జిఎస్టి అనే కొత్త ట్యాక్స్ వచ్చి ఇండియాలో సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది. అయితే జిఎస్టి అనే న్యూ ట్యాక్స్ ఇండియాలో రావడానికి ముందు అది ప్రీవియస్గా ఉన్నటువంటి ఏ రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రీప్లేస్ చేసింది అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, స్టేట్ సేల్స్ ట్యాక్స్ దట్ ఈస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ సెస్సెస్ అండ్ సర్చార్జెస్ ఎట్సెట్రా. సో ఈ విధంగా గతంలో ఉండేటువంటి అనేక రకాలైన పరోక్ష పన్నుల స్థానంలో ప్రస్తుతము జిఎస్టి అనే ఏకైక ఒకే ఒక పరోక్ష పన్ను అమలు జరగడం జరుగుతుంది. మరి గతంలో ఉన్నటువంటి ఏ విధమైన పరోక్ష పన్నులను జిఎస్టి భర్తీ చేసి వాటి స్థానంలో నూతనంగా ఆవిర్భవించడం జరిగిందంటే గతంలో ఉండేటువంటి కేంద్ర ఎక్సైజ్ సుంకము, సేవా పన్ను, కేంద్ర అమ్మకపు పన్ను, అదనపు కస్టమ్స్ సుంకము, రాష్ట్ర అమ్మకపు పన్ను, దాన్నే విలువ ఆధారిత పన్ను అంటారు, దానితో పాటు వీటితో పాటు సెస్సులు మరియు సర్చార్జీలు, ఈ రకాలైన గతంలో ఉండేటువంటి పరోక్ష పన్నులన్నింటినీ కూడా రద్దు చేసి వాటన్నిటినీ భర్తీ చేస్తూ వాటన్నిటినీ తనలో విలీనం చేసుకుని జిఎస్టి అనే ఏకైక పరోక్ష పన్ను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. ఈ జిఎస్టి అనేది ఇండియాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే జిఎస్టి ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంటే అది ఏ మోడల్ అని మనం చెప్పుకున్నామంటే డ్యూయల్ మోడల్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో అమలవుతున్న జిఎస్టి మోడల్ ద్వంద్వ జిఎస్టి మోడల్. ఈ విధంగా ఇండియాలో జిఎస్టి మోడల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని డిజైన్ ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, సప్లై ట్రాన్సాక్షన్స్. సప్లై ట్రాన్సాక్షన్స్ అంటే సరఫరా లావాదేవీలు లేదా సరఫరా వ్యవహారాలు. బేసికల్గా జిఎస్టి అనే ట్యాక్స్ దేని మీద ఛార్జ్ అవుతుందంటే సప్లై. మనం చాలా క్లాసెస్ నుంచి, ప్రీవియస్ క్లాసెస్ నుంచి డిస్కస్ చేస్తూ వస్తున్నాం. జిఎస్టి ఈజ్ ఏ ట్యాక్స్ విచ్ ఈజ్ ఛార్జ్డ్ ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే వస్తు సేవల సరఫరాపై విధింపబడే పన్నుయే జిఎస్టి. దాన్ని మరో విధంగా ఏం ఏ విధంగా చెప్పచ్చు అంటే వాట్ ఈస్ ద ట్యాక్సబుల్ ఈవెంట్ అండర్ జిఎస్టి. వాట్ ఈస్ ద ట్యాక్సబుల్ ఈవెంట్ అండర్ జిఎస్టి
The taxable event under GST is supply. The taxable event under GST is supply. అంటే జీఎస్టీ క్రింద పన్ను విధించబడే సందర్భం ఏంటి? జీఎస్టీ అనే కొత్త పన్ను ప్రకారం పన్ను విధింపబడే సందర్భం ఏమిటంటే సరఫరా, సరఫరా సప్లై. సో సప్లై మీన్స్ వాట్? సప్లై మీన్స్ ఎయిదర్ సేల్, ఎయిదర్ ట్రాన్స్ఫర్, ఎయిదర్ పర్చేస్, ఎయిదర్ బార్టర్, ఎయిదర్ లీజ్, ఎయిదర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ విధంగా అమ్మకము చేసిన, బదిలీ చేసిన, కొనుగోలు చేసిన, బార్టర్ వస్తు మార్పిడి చేసిన, లీజ్ కౌలుకిచ్చిన, లేదా వస్తువులు లేదా సేవలను దిగుమతి చేసుకున్న, ఈ అన్ని రకాల కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా ట్రీట్ చేయబడతాయి? సప్లైగానే ట్రీట్ చేయబడతాయి. All these concepts are treated as supply. ఈ విధమైన అన్ని రకాల భావనలన్నీ కూడా సరఫరాగానే పరిగణించబడతాయి. సో జిఎస్టి అనే ట్యాక్స్ ప్రకారం ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటంటే సప్లై. జిఎస్టి అనే పన్ను ప్రకారం పన్ను విధింపబడే సందర్భం ఏమిటి? సరఫరా. సరఫరా అనే పదంలో అనేక రకాలైన భావనలు ఇమిడి ఉన్నాయి. The term supply includes many concepts such as sale, transfer, purchase, barter, lease or import of goods and services etc. ఈ విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సప్లై అనే టర్మ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సెకండ్ పాయింట్, డ్యూయల్ జిఎస్టీ మోడల్, ద్వంద్వ జిఎస్టీ నమూనా. ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతున్న జిఎస్టీ డ్యూయల్ జిఎస్టీ మోడల్. ఈ డ్యూయల్ జిఎస్టీ మోడల్ ప్రకారం ఎవరెవరికి ట్యాక్సెస్ని ఛార్జ్ చేసే పవర్ లేదా అథారిటీ ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరూ కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేసే పవర్ లేదా అథారిటీ కలిగి ఉండడాన్ని డ్యూయల్ జిఎస్టీ మోడల్, ద్వంద్వ జిఎస్టీ మోడల్ అని పిలవడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్, రాష్ట్ర అంతర్గత వ్యవహారాలు అంటారు తెలుగులో వాటిని. ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అంటే సేల్ విదిన్ ద స్టేట్, రాష్ట్రం లోపలే అమ్మకము జరిగినప్పుడు దాన్ని రాష్ట్ర అంతర్గత వ్యవహారం అంటారు. ఈ విధంగా విదిన్ ద స్టేట్ సేల్ జరిగితే దాన్ని ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అంటారు. ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్సెస్ ఏ విధంగా ఛార్జ్ అవుతాయంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్టీ పేరుతో, స్టేట్ గవర్నమెంట్ ఎస్జిఎస్టీ పేరుతో ట్యాక్సెస్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇదే డ్యూయల్ జిఎస్టీ మోడల్. డ్యూయల్ జిఎస్టీ మోడల్ ఉన్నటువంటి చాలా చెప్పుకోదగ్గ గొప్ప ఫీచర్ ఇది. ఒకవేళ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ కాకుండా ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగితే, అంటే అంతర్రాష్ట్ర వ్యవహారాలు, అంటే రెండు వేరువేరు రాష్ట్రాల్లో అమ్మకపు వ్యవహారం జరిగితే దాని మీద మాత్రం ఐజిఎస్టీ ఛార్జ్ అవుతుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. ఇది డ్యూయల్ జిఎస్టీ మోడల్. నెక్స్ట్ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ వినియోగ ఆధారిత పన్ను. వినియోగ ఆధారిత పన్ను జిఎస్టీ అనేది దేన్ని బేస్ చేసుకుని ఛార్జ్ చేసే ట్యాక్స్ అంటే జిఎస్టీ ఈజ్ ఏ ట్యాక్స్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కన్సంప్షన్. కన్సంప్షన్ అనే దాన్ని బేస్ చేసుకుని జిఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. జిఎస్టీని ఏ ట్యాక్స్ అని పిలుస్తారు? జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే జిఎస్టీ అనేది ఒక గమ్యస్థాన ఆధారిత పన్ను. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్లో ఏం జరుగుతుంది అంటే ప్రొడక్ట్స్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అయినాయో, అది ముఖ్యం కాకుండా ఆ ప్రొడక్ట్స్ ఎక్కడైతే కన్జ్యూమ్ అయినాయో ఆ ప్లేస్లో జిఎస్టీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందుకే జిఎస్టీని కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు, వినియోగ ఆధారిత పన్ను అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారు? సమీకృత వస్తు సేవల పన్ను లేదా ఏకీకృత వస్తు సేవల పన్ను.
ఈ ఐజిఎస్టీ అనే ట్యాక్స్ ఎప్పుడు ఛార్జ్ అవుతుందంటే సేల్ బిట్వీన్ టూ డిఫరెంట్ స్టేట్స్, ఏవైనా రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య సేల్ జరిగితే, ట్రాన్సాక్షన్ జరిగితే దాని మీద ఐజిఎస్టీ అనే ట్యాక్స్ ఛార్జ్ అవుతుంది. ఈ ఐజిఎస్టీ ట్యాక్స్ని ఛార్జ్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంటే ఏవైనా రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే దాని మీద ట్యాక్స్ ఛార్జ్ చేసి, ఐజిఎస్టీ అనే ట్యాక్స్ ఛార్జ్ చేసి, వచ్చిన రెవెన్యూని సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేసి, వచ్చిన ఆ రెవెన్యూని సెంట్రల్ గవర్నమెంటే స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఐజిఎస్టీ మోడల్కి సంబంధించిన బేసిక్ ఫీచర్. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్స్ లాసింగ్ రెవెన్యూ, రాష్ట్రాలు పన్ను రాబడిని కోల్పోవుట, రాష్ట్రాలు పన్ను రాబడిని కోల్పోవుట. ప్రీవియస్గా ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని క్యాన్సిల్ చేసి వాటి ప్లేస్లో కొత్తగా జిఎస్టీ అనే ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ రెవెన్యూ రూపంలో చాలా ఎక్కువగా లాస్ అవుతున్నాయి. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే లాస్ని మేము కాంపెన్సేట్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది. అది ఎంతవరకు అంటే అప్ టు ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల కాలం వరకు కూడా పన్నుల రాబడి రూపంలో రాష్ట్రాలు ఎంత మొత్తానైతే నష్టపోతున్నాయో ఆ నష్టపరిహారాన్ని భర్తీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్ గవర్నమెంట్స్ లాసింగ్ రెవెన్యూ, రాష్ట్రాలు నష్టపోతున్న పన్ను రాబడి, 5 ఇయర్స్ వరకు ట్యాక్స్ లాస్ని ఎంతైతే రెవెన్యూ లాస్ అయిపోతున్నాయో దానిని 5 ఇయర్స్ వరకు కాంపెన్సేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది. క్రాస్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క క్రాస్ వినియోగము, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క క్రాస్ వినియోగము అంటే ఇన్పుట్స్ మీద పే చేసిన ట్యాక్స్ని అవుట్పుట్స్ మీద పే చేయవలసిన ట్యాక్స్ నుంచి క్రెడిట్గా ఇస్తారు, దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే పర్చేజెస్ చేసేటప్పుడు ఏవైతే ట్యాక్స్ పే చేస్తారో ఆ ట్యాక్స్ని ఆ తర్వాత అదే ప్రోడక్ట్ని సేల్ చేసేటప్పుడు పే చేయవలసిన ట్యాక్స్ నుంచి డిడక్షన్గా ఇస్తారు, దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది అంటే సిజిఎస్టీ ట్యాక్స్ క్రెడిట్ని ఎస్జిఎస్టీకి ఉపయోగించడానికి కుదరదు, ఎస్జిఎస్టీ ట్యాక్స్ క్రెడిట్ని సిజిఎస్టీకి ఉపయోగించడానికి కుదరదు. అంటే క్రాస్ యూటిలైజేషన్ అనేది సిజిఎస్టీ ఎస్జిఎస్టీల మధ్య పాసిబుల్ కాదు. అంటే సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ అనే పన్నుల మధ్య క్రాస్ వినియోగము అనేది వీలు పడదు. సిజిఎస్టీ క్రెడిట్ని సిజిఎస్టీకి ఉపయోగించాలి, ఎస్జిఎస్టీ క్రెడిట్ని ఎస్జిఎస్టీకి ఉపయోగించుకోవాలి. అంతేగాని ఒక క్రెడిట్ని మరొక దానికి క్రాస్ వినియోగం చేయడానికి వీలు పడదు సిజిఎస్టీ ఎస్జిఎస్టీల మధ్య. అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్రాస్ యూటిలైజేషన్ అనేది దేని మధ్య సాధ్యపడుతుంది అంటే ఐజిఎస్టీ మధ్య సాధ్యపడుతుంది. సిజిఎస్టీ క్రెడిట్ని దీనికి యూజ్ చేసుకోవచ్చు, అంటే ఐజిఎస్టీకి యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎస్జిఎస్టీ క్రెడిట్ని ఐజిఎస్టీకి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా సిజిఎస్టీకి ఐజిఎస్టీకి మధ్య క్రాస్ యూటిలైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది, అదేవిధంగా ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ మధ్య క్రాస్ యూటిలైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంతేగాని సిజిఎస్టీ ఎస్జిఎస్టీల మధ్య క్రాస్ యూటిలైజేషన్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్, కాంకరెంట్ పవర్స్, ఉమ్మడి అధికారాలు అంటే జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేసే పవర్ అండ్ అథారిటీ కల్పించడాన్నే కాంకరెంట్ పవర్స్ అంటారు, ఉమ్మడి అధికారాలు. ఉమ్మడి అంటే కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా వివిధ అంశాలపై పన్నులు విధించే అధికారం కల్పించడాన్నే ఉమ్మడి అధికారాలు అంటారు. ఈ విధంగా కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన జిఎస్టీలో సెంట్రల్ గవర్నమెంట్కి, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేయడానికి పవర్ లేదా అథారిటీ అనేది కల్పించబడింది. దీన్నే కాంకరెంట్ పవర్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్టీ అనే ట్యాక్స్ వేస్తుంది,
స్టేట్ గవర్నమెంట్ ఎస్జిఎస్టి అనే ట్యాక్స్ వేస్తుంది. ఈ విధంగా ఇద్దరు కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేయడానికి పవర్ లేదా అథారిటీ కల్పించబడింది, దాన్నే కాంకరెంట్ పవర్, ఉమ్మడి అధికారాలు అంటారు. నెక్స్ట్ స్పెసిఫిక్ పాయింట్స్, కొన్ని నిర్దిష్టమైన విషయాలు. అవి ఏంటంటే, కొన్ని విషయాలు, కొన్ని ఐటమ్స్ చాలా హై రెవెన్యూని జనరేట్ చేస్తుంటాయి, వాటి విషయంలో జిఎస్టీ సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే హై రెవెన్యూని జనరేట్ చేసే ప్రొడక్ట్స్గా మనం ఇక్కడ వేటి గురించి మాట్లాడుకోవాలంటే ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఈ విధంగా ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ చాలా హై రెవెన్యూని జనరేట్ చేస్తాయి. అయితే వీటి మీద జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ వచ్చింది, దానివల్ల వీటికి సంబంధించిన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, కొత్తగా వచ్చిన జిఎస్టీ వల్ల వీటి మీద ఏ విధమైన ఇంపాక్ట్ లేదు, ఈ ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ ఏ విధంగా ఛార్జ్ అవుతుందంటే, ప్రీవియస్గా ఏ విధమైన ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయో ఆ ప్రాక్టీసెస్ ప్రకారమే ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆల్కహాల్, మద్యము మరియు పెట్రోలియం ఉత్పత్తులు అనేవి అధిక మొత్తంలో రాబడిని సృష్టించే అంశాలు. అధిక మొత్తంలో రాబడిని సృష్టించే ఈ అంశాలపై జిఎస్టీ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, వీటిని ఇంకా జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు, భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్తులో తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఈ అంశాలపై రకరకాల మార్పులు చోటు చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతం ఈ అంశాలపై అంటే మద్యము మరియు పెట్రోలియం ఉత్పత్తులపై గతంలో ఏ ప్రాక్టీసుల ప్రకారం అయితే పన్ను విధింపబడుతుందో అదే ప్రాక్టీసుల ప్రకారం ప్రస్తుతం కూడా ఈ మద్యము మరియు పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను అనేది విధింపబడడం జరుగుతుంది. అంటే ఓల్డ్ ప్రాక్టీసెస్ లేదా ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ అంటే ఓల్డ్ ప్రాక్టీస్, ప్రీవియస్గా ఏ సిస్టమ్ ప్రకారం ఏ ప్రాక్టీస్ ప్రకారం ట్యాక్స్ ఛార్జ్ చేసుకుంటూ వస్తున్నారో సేమ్ అదే ప్రీవియస్ ప్రాక్టీస్ ప్రకారమే ప్రజెంట్ ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కూడా ట్యాక్సెస్ అనేవి ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్, పొగాకు ఉత్పత్తులపై పన్ను. ఈ టొబాకో ప్రొడక్ట్స్ అనేవి జిఎస్టీకి గురవుతాయి, జిఎస్టీకి సంబంధించినవే ఈ టొబాకో ప్రొడక్ట్స్. వీటి మీద ఛార్జ్ అయ్యే జిఎస్టీ ట్యాక్స్ రేట్ ఎంతంటే 28%, 28%. టొబాకో ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ట్యాక్స్ రేట్ 28%, దానితో పాటు కొన్ని రకాలైన ఎడిషనల్గా ట్యాక్సెస్ను కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. వాటిని సెస్ అని పిలుస్తారు, టొబాకో సెస్. ఈ విధంగా గవర్నమెంట్ టొబాకో ప్రొడక్ట్స్ మీద 28%తో జిఎస్టీ ట్యాక్స్ ఛార్జ్ చేయడంతో పాటు ఎడిషనల్గా సెస్ పేరుతో కూడా ట్యాక్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం 28% రేటుతో జిఎస్టీ పన్ను విధిస్తుంది, దానికి అదనంగా సెస్ పేరుతో, పొగాకు సెస్ పేరుతో పన్ను విధించడం కూడా జరుగుతుంది. అంటే టొబాకో ప్రొడక్ట్స్ యొక్క కన్సంప్షన్ని పబ్లిక్లో రెడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ హై రేట్తో జిఎస్టీని ఛార్జ్ చేస్తుంది, దాంతోపాటు ఎడిషనల్గా సెస్ను కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు మరియు దిగుమతులపై జిఎస్టీ, ఎగుమతులు మరియు దిగుమతులపై జిఎస్టీ. బేసిక్గా జిఎస్టీ ఇంపోర్ట్స్ మీద ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అంటే, ఇంపోర్ట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా టు ద ఇన్నర్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం వెలుపల నుండి భారతదేశం లోపలికి ఏమైనా వస్తువులు సరఫరా జరిగితే దాన్ని ఇంపోర్ట్ దిగుమతి అంటారు. ఈ విధంగా అవుట్ సైడ్ ఇండియా నుంచి విదిన్ ద కంట్రీ ఏవైనా గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇవి కానీ ఇంపోర్ట్ చేయడం జరిగితే ఆ ఇంపోర్ట్ మీద జిఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. ఈ విధంగా ఏవైతే ఇంపోర్ట్స్ అనేవి జరిగాయో వాటిని జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ప్రకారం ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే, ఇంటర్ స్టేట్ సప్లై కింద కన్సిడర్ చేస్తున్నారు. ఇంటర్ స్టేట్ సప్లై అంటే అంతర్రాష్ట్ర వ్యవహారంగా పరిగణిస్తున్నారు.
టూ డిఫరెంట్ స్టేట్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా ఇంటర్ స్టేట్ సప్లై అని పిలుస్తున్నారో సేమ్ అదే విధంగా ఇండియాలోకి ఏవైనా ఇంపోర్ట్స్ కానీ జరిగితే ఆ ఇంపోర్ట్స్ను కూడా ఇంటర్ స్టేట్ సప్లైగానే కన్సిడర్ చేసి దాని మీద ఐజీఎస్టీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఐజీ